ఒక మంచి సాధు స్వభావి, నికార్సైన నిజాయితీ గల నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కడప జిల్లాలో ముఖ్య నేత అయినటువంటి మహా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి స్వయాన సొంత సోదరుడు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయటం జరిగింది, హత్య చేయటం జరిగింది. దీన్ని పూర్వాపరాలు పరిశీలించినట్లయితే వివేకానంద రెడ్డి గారు చిన్నపిల్లలకు కూడా హాని చేయని వ్యక్తి, తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని కూడా క్షమాభిక్ష ప్రసాదించి వదిలివేసినటువంటి వ్యక్తి, చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఒక్కడే వెళ్ళే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అతనికి అతను సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పినతండ్రి అయినా రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనా అతని మీద థ్రెట్ ఉందని తెలిసి కూడా ఈ ప్రభుత్వం వారికి గన్ మెన్లు తీసేయటం జరిగింది. అట్లాగే వారి మీద వారి తండ్రి గారి మీద హత్య చేసిన వాళ్ళని 3 నెలల క్రిందట క్షమాభిక్ష ప్రసాదించి సత్ప్రవర్తన కింద విడుదల చేయటం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చి ప్రచారం మొదలుపెట్టున్నారు. ఇప్పుడు అతని మీద హత్యాయత్నం జరిగింది. ఖచ్చితంగా దీని వెనుక ఇది పొలిటికల్ మ్యాటర్, ఎవరు ఉన్నారనేది పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య, దీన్ని మనం ఖండించాలి, ఇది ఖండిస్తున్నాం, దీన్ని దోషులను బయటికి తీసుకొస్తాం. స్వతంత్ర ఎవరైనా ఎవరైనా అడిగితే అట్లాంటిది ఒక స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపిస్తామని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రికి ఉంది, తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. అది వదిలిపెట్టి తన చెప్పు చేతల్లో ఉన్న తన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అనే సంస్థ అయినటువంటి సిట్ చేత దర్యాప్తు జరిపిస్తాము అని చెప్పటం, పైగా రక్తం ఎందుకు దుడిచేశారు, గుడ్డలు ఎందుకు కట్టారు, నీ చేతగాని తనం వాళ్ళని కట్టారు, హత్య జరిగిందని చెప్పగానే పోలీసులు ఎస్పీతో పాటు అక్కడుండి ఇదిగో మీరు ఎవరు లోపలికి వెళ్ళమాకండి అని దానికి రిబ్బన్స్ కట్టి బ్యారికేడ్ కట్టి ఎవరు రానియకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుంది, వైఫల్యం పోలీసుంది. అదంతా దగ్గర పెట్టుకొని గుడ్డలు ఎందుకు కట్టారు, రక్తం ఎందుకు దుడిచారు, 11 గంటల దాకా హార్ట్ అటాక్ అన్నారు. ఒక వ్యక్తి చనిపోయి బాత్రూంలో పడిపోయి ఉంటే, రక్తంలో పడిపోయి ఉంటే హార్ట్ అటాక్ వస్తే హిమాప్టైసిస్ రావచ్చు, రక్తం కక్కొని పడిపోయి ఉండొచ్చు. అక్కడే కనుక హత్య హత్యని ఎవరు చేశారో తేల్చే అంత శక్తి ఉంటే ఈ పోలీసులు ఎందుకు, ఈ ఇంటెలిజెన్స్ ఎందుకు, ఈ సిట్ ఎందుకు? ప్రేమతో మన మనిషి చనిపోయినప్పుడు గబగబా తీసుకెళ్లి హాస్పిటల్లో కొన ప్రాణం ఉందేమో బతికించుకుందామని ఎవరైనా గుడ్డలు చుట్టి తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తారు, తనని రక్షించుకోవాలని చూస్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని చంద్రబాబు నాయుడు, నువ్వు మీ తండ్రి చచ్చిపో పడిపోయి ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళవేమో తెలియదు కానీ మా ప్రియతమ నాయకుడు అక్కడ రక్తపు మడుగులో పడి ఉంటే కొన ప్రాణం ఉందేమో అక్కడ చూసేసి చచ్చిపోయాడని డిక్లేర్ చేస్తారా పనివాళ్ళు? ఎట్లా, ఏం సమంజసం, ఏం మాట్లాడుతున్నావు? ఆయన వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదంతా చేశారు, ఇంట్లో ఎవరు లేరు కదా, పని అవ్వా ఇంకో పిఏ, వాళ్ళు ఏం చేశారు, గబగబా గుడ్డల్లో చుట్టి హార్ట్ అటాక్ ఏమోనని చెప్పేసి తీసుకెళ్ళి చూపించారు. తర్వాత విషయం అంతా చేయాల్సింది పోలీసులు. అక్కడ రక్తం తుడిచేశారా అనకూడదు కదా, పోనీయకూడదు, అక్కడ వెంటనే బ్యారికేడ్లు కట్టాలి, ఎవరు రావడానికి లేదని చెప్పాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.